నేను కష్టపడుతున్నానని నా చేతిలో ఐరన్ బాక్స్ కూడా తీసుకున్నారు. ఇంతకుముందు షూ పాలిష్ చేస్తుంటే నీ ఆరోగ్యం ఎప్పుడు కుదుట పడుతుందని చిరుకోపంతో మాట్లాడారు. అది సరిపోదా అభి సార్? ఎక్కువ ఆలోచించుకో. నేను అసలు నీ గురించి ఆలోచించడం, నిన్ను ద్వేషించడం ఇవన్నీ ఎప్పుడో మానేశాను. ద్వేషం కూడా ఒక రకమైన ఫీలింగే కదా. నీ మీద ఎలాంటి ఫీలింగ్ ఉంచుకోవడం నాకిష్టం లేదు. నీ గురించి నేను కేర్ తీసుకుంటున్నట్టు నీకనిపించింది అంటే అది కేవలం నీ దృష్టి లోపమే. నిన్ను మీ ఇంటి నుంచి తీసుకొచ్చేటప్పుడు నువ్వెలా ఉన్నావో, నిన్ను తిరిగి పంపించేటప్పుడు కూడా నువ్వలాగే ఉండాలి అనుకుంటున్నాను. అందుకే నువ్వు తొందరగా కోలుకోవాలని నీకు సేవలు చేశాను. అది నేను ప్రేమతోనో బాధ్యతతోనో చేయలేదు, జస్ట్ అది నా డ్యూటీ అనుకున్నాను. అంతకు మించి ఎలాంటి హార్ట్ ఫీలింగ్స్ లేవు. నీతో మాట్లాడిన మాటలు, నీకోసం చేసిన పనులు అన్నీ కూడా ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకుందామా అని చేశాను తప్ప నీ మీద ఇష్టంతో కాదు. నీ మీద ఇష్టంతోనే చేశాను అనుకుని నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నీ ఆరోగ్యం త్వరగా కుదుట పడితే నిన్ను ఇంట్లోంచి పంపించేద్దాం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు ఇలా అన్ని పనులు చేసుకుంటూ ఉంటే నువ్వు పూర్తిగా కోలుకోవడానికి టైం పడుతుంది. నువ్వు పూర్తిగా కోలుకునే వరకు నువ్వు బెడ్ దిక్కకూడదు. ఒకవేళ దిగావంటే అస్సలు బాగుండదు. కోపం, చిరాకు, అసహ్యం ఇవన్నీ దాటుకుని సాధారణంగా నాతో మాట్లాడేలా చేసిన నాకు మిమ్మల్ని పూర్తిగా మార్చే అవకాశం దొరకదా? ఖచ్చితంగా దొరుకుతుంది. మీ మాటలు విన్నాక నాకింకా కాన్ఫిడెన్స్ వచ్చింది. మీరేం చేసినా సరే మీరు నన్ను అర్థం చేసుకునే వరకు, నేనే తప్పు చేయలేదని తెలుసుకునే వరకు, మీ మనసు మార్చే వరకు నేనెక్కడికి వెళ్ళను. జన్మ జన్మలకైనా మీకోసం వెయిట్ చేయమని నా మనసు చెబుతుంది అభి సార్. మనది ఎన్నెన్నో జన్మల బంధం అని నాకు అనిపిస్తోంది.